ఉత్తరాఖండ్లో రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న అలకనంద నదీ తీరంలో పూజలందుకుంటున్న ధారీదేవి అత్యంత శక్తివంతురాలని చెబుతారు. ఈమెకు ధారామాత అనే ఇంకొక పేరు కూడా ఉంది. ధారీదేవి ఆలయం పైన కప్పు ఉండదు. అలా కప్పు లేకుండా ఆలయాన్ని ఉంచడమే ధారీదేవికి ఆనందాన్ని కలిగిస్తుందని ఆ ప్రాంతానికి చెందిన హైందవులు భావిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి అవతల గట్టున ధారి అనే గ్రామం ఉన్నది. ఈ ఆలయాన్ని మరియు ఆ గ్రామాన్ని కలుపుతూ అలకనంద మీద ఓ ఊగే బ్రిడ్జ్ ఉంది. శ్రీనగర్ బద్రీనాథ్ రహదారి మార్గంలో తగిలే కాళియాసార్ అనే ప్రదేశంలో ఈ ధారీదేవి ఆలయం ఉన్నది. ఈ ఆలయం ఢిల్లీ నుండి 360 కిలోమీటర్ల దూరంలోనూ, రుద్రప్రయాగ నుండి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈమె తనను పూజించిన వారిని ఎంత అభిమానంతో కాపాడుతుందో, అదేవిధంగా తనను ధిక్కరించిన వారిని అంత భయంకరంగా శిక్షిస్తుంది. ఈ దేవత యొక్క అద్భుత శక్తిని సూచించే ఒక సంఘటన 2013 సంవత్సరంలో జూన్ 16వ తేదీన జరిగింది. ఆ వివరాలను భక్తులకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శ్రీనగర్ ప్రాంతంలో ప్రవహిస్తున్న అలకనంద నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ఒక ధారీదేవి ఆలయం ఉన్నది. అలకనంద నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తూ ఉంటుందని ఈ ప్రాంతంలోని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ దేవి యొక్క ప్రభావం కారణంగానే అలకనంద నది ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ధారీదేవి ఆలయం దాదాపు 8 దశాబ్దాల నుండి ఉన్నట్లుగా చాలామంది భావిస్తున్నారు. నిజానికి ఆ ఆలయం 2000 సంవత్సరాల నుండి ఉనికిలో ఉందన్నది మహాభాగవతంలో ఇవ్వబడిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఈ ఆలయం ఉన్న ప్రదేశాన్ని సిద్ధపీఠము అని భాగవతంలో చెప్పడం జరిగింది. ఈ ప్రదేశంలో మహాకాళి యొక్క అవతారమైన ధారీదేవి వెలసిందని, ఆ కారణం వలన ఈ ప్రాంతానికి అమోఘమైన మహత్యం ఏర్పడిందని మహాభాగవతంలో పేర్కొనబడింది. అమ్మవారికి చెందిన 108 శక్తిపీఠాలలో ధారీదేవి క్షేత్రం కూడా ఒకటి అని శ్రీమద్దేవి భాగవతంలో చెప్పబడి ఉన్నది. ఈ ధారీదేవి ఆదిశక్తి యొక్క ఉగ్ర అంశం అని చెబుతారు. ఈ శక్తిని భక్తితో కొలిచిన వారికి ఎంత మేలు జరుగుతుందో, ఈ శక్తిని ధిక్కరించిన వారికి అంత కీడు జరుగుతుందని 2000 సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలు విశ్వసించడం జరుగుతున్నది. క్రీస్తు శకం 1882లో ఇక ఇస్లాం రాజు ఈ ఆలయాన్ని పడగొట్టి ఇక్కడ ఒక మసీదు నిర్మించాలని ప్రయత్నం చేశాడు. ఇస్లాం రాజు చేసిన అపచారం కారణంగా ఆ సమయంలో కొండలు పెళ్లలు పెళ్లలుగా విరిగిపడి కేదారనాథ్ ప్రాంతం నేలమట్టమైపోయింది. ఆ ప్రకృతి విపత్తు 100,000 మంది ప్రజల్ని బలి తీసుకుంది. ఈ దేవి యొక్క మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు భయంతో తోకముడిచాడు. అప్పటి నుండి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళితే ధారీదేవి యొక్క ఆగ్రహాన్ని చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడింది. ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో ప్రవహిస్తున్న అలకనంద నది ఒడ్డున ఈ ధారీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో ధారీదేవి యొక్క పై సగభాగం మాత్రమే ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ మాత యొక్క రూపం ఉదయం పూట బాలికగాను, మధ్యాహ్నం పూట మధ్య వయస్సు స్త్రీగాను, సాయంత్రం సమయంలో వృద్ధ స్త్రీ రూపంలోనూ మారుతూ ఉంటుంది. ఈ ధారీదేవి యొక్క విగ్రహం క్రింది భాగం కాళీ మఠలో ఉన్నది. ఈ మఠంలోని అమ్మవారు కాళీ మాతగా పిలువబడుచున్నది. శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ధారీదేవి విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించి అక్కడికి కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో ఒక చోట ఆ విగ్రహాన్ని ఉంచడం జరిగింది. విద్యుత్ తయారీ కోసం ఈ డ్యామ్ నిర్మాణం ఉద్దేశించబడింది. 330 MW విద్యుత్ ఉత్పత్తిని చేయగల ఈ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించడం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్న ధారీదేవి పురాతన ఆలయాన్ని పడగొట్టడానికి ఏమాత్రము వెనుకాడలేదు. అలకనంద నది మీద డ్యామ్ని నిర్మించడం కోసం ధారీదేవి ఆలయం పడగొట్టడం జరిగింది. ప్రభుత్వం చేసిన పొరపాటుకు 1000 మంది భక్తులు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అది ఎలాగంటే, చార్ధామ్ యాత్రలకు వెళ్లే భక్తుల్ని ధారీదేవి రక్షిస్తూ ఉంటుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఇలాంటి శక్తివంతురాలైన ధారీదేవి యొక్క ఆలయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పడగొట్టింది. ఆ ప్రాంతంలో విద్యుత్ లైన్లు వేయటానికి ఆటంకంగా ఉన్నది అనే సాకుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం 2013 సంవత్సరం జూన్ 16 సాయంత్రం 6 గంటలకు ఆ ఆలయాన్ని కొంతమంది కూలీల చేత పడగొట్టించింది. ఆ తర్వాత ధారీదేవి విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించింది. ఈ సంఘటన జరిగిన 2 గంటలలోపే, అనగా మరుసటి రోజే, కేదార్నాథ్ ప్రాంతంలో దట్టమైన కారు మబ్బులు కమ్ముకుని ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో కనీవిని ఎరుగని కుంభవృష్టి ప్రారంభమైంది. ఆ తర్వాత 2 గంటల పాటు ఆ మహావర్షం కొనసాగింది. ఫలితంగా
అలకనందా నది భయంకర రూపం దాల్చి పొంగి ప్రవహించింది. ఫలితంగా చాలా ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకుపోయాయి. చార్ధామ్ యాత్రకు వెళ్లిన వేలాది మంది భక్తులు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఆ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కొండలు పెళ్ళు పెళ్ళులుగా విరిగి క్రిందపడ్డాయి. ఫలితంగా వరదలో చిక్కుకున్న భక్తులు బయటకు తీయటం చాలా కష్టమైపోయింది. అంత అకస్మాత్తుగా ఆ ప్రాంతంలో కుంభవృష్టి కురవటానికి కారణమేంటి? చాలామంది ఉత్సాహపరులు ఈ ఆకస్మిక జలప్రళయం వెనక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలని అన్వేషణ ప్రారంభించారు. జ్యోతిష్య శాస్త్రం ఈ వరదల గురించి ఏం చెప్పింది? ధారీదేవి ఆలయం మరియు కాళీమఠ్ ఆలయాలలో ఒకే దేవి యొక్క రెండు భాగాలు పూజలు అందుకుంటున్నాయి. కాళీదేవి ఈశాన్యంలో తన కాళ్లను ఉంచి, ఆగ్నేయంలో తన శిరస్సును ఉంచింది అన్నదానికి నిదర్శనంగా ఈ రెండు ఆలయాలు ఒకదానికొకటి ఎదురుగా రెండు మూలాలలో ఉన్నాయి. ఇలా ఉన్న కారణంగా ఈశాన్య దిక్కులో ప్రవహించే గురువు యొక్క శక్తి ప్రవాహం కారణంగా ఈశాన్య దిక్కులో ఉన్న అమ్మవారి యొక్క శిరస్సు శాంతంగా ఉంచబడుతున్నది. నిజానికి కాళీపీఠంలో అమ్మవారి మిగిలిన శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక శ్రీ యంత్రము పూజించబడుతున్నది. ఈ శ్రీ యంత్రాన్ని అమ్మవారి యొక్క యోనికి ప్రతిరూపంగా ఆదిశంకరుల వారు స్థాపించారని తెలుస్తుంది. కాళీపీఠానికి సరిగ్గా ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఈ ఉత్తర దిక్కుకి అధిపతిగా బుధుడు ఉంటాడు. ఈ బుధుడు అహింసను ప్రబోధిస్తూ ఉంటాడు. ఫలితంగా ఉత్తర దిక్కు నుండి వచ్చే శాంతి ప్రభావం వల్ల ఆగ్నేయ దిక్కులో ఉన్న కాళీ శాంతిస్తూ ఉంటుంది. యుద్ధానికి, ఆగ్రహానికి, ఆందోళనకి కారకుడైన కుజుడికి చెందినదని జ్యోతిష శాస్త్రం ఉద్ఘాటిస్తుంది. కాళీమాత శిరస్సు ఆగ్నేయ దిక్కులో ఉన్న కారణంగా ఆమె కూడా ఆగ్రహ స్వభావంతో ఉంటుందని చెబుతారు. విద్యుత్ ఉత్పాదన కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టుకి అడ్డంగా ఉన్న ధారీదేవి విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించి ఆ విగ్రహాన్ని అక్కడికి పై ప్రదేశంలో ఉన్న ఒక పీఠం మీద ప్రతిష్ఠించినప్పుడు కాళీమఠ క్షేత్రానికి మరియు ధారీదేవి విగ్రహానికి మధ్య ఉన్న దిక్కులకు సంబంధం మారిపోయింది. ఫలితంగా కాళీదేవి తన శాంతాన్ని కోల్పోయి ఆగ్రహాన్ని ప్రదర్శించింది. సరిగ్గా ఆ మన్నాడే మానవుడి ఊహకు అతీతమైన కుంభవృష్టి కురిసి ఆపై ఆకస్మిక వరదలు ఉత్తరాఖండ్ని ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా దాదాపు 5,000 మంది మానవులు అకాల మరణం పొందారు. ధారీదేవి ఆలయాన్ని పడగొట్టిన కొద్ది గంటలలోపే ఆ ప్రాంతంలో కుంభవృష్టి ప్రారంభమైంది. ఇటు గుడి పడగొట్టడానికి అటు కుంభవృష్టి కారణంగా అలకనంద వరదకు గురి అవటం కేవలం కాకతాళీయం అని భావించడం బుద్ధిహీనత అని ఉత్తరాఖండ్కు చెందిన కృష్ణాజీ అనే ఒక సాధువు పేర్కొన్నాడు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.